ఎందుకు మరి ఎక్కడ నేను ఓన్ మనీ అండి, కష్టపడి అంటే నేను స్టార్టింగ్ ఎన్జిఓస్లో జాబ్ చేసి కొంచెం సేవ్ చేసుకొని కొంత ఇంట్రెస్ట్కి తీసుకొని నేను కంప్లీట్ ఫీమేల్ సర్జరీ 2016లో చేయించుకున్నాను. డాక్టర్ నరేంద్ర కౌశిక్ గారి దగ్గర ఢిల్లీలో చేయించుకున్నాను. డాక్టర్ నరేంద్ర కౌశిక్ ఢిల్లీలో. ఎస్, ఆ రోజులు ఎంత అయిందండి సర్జరీకి? అప్పటిలో నాకు 5 లాక్స్ అయిందండి టోటల్. 5 లాక్స్ వరకు అయింది. సో ఆ సర్జరీ కోసం ఈ తమిళనాడు గవర్నమెంట్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఫ్రీ సర్జరీస్ ఇస్తుంది. ఫ్రీ సర్జరీ ఫ్రీ. మనకి ఇక్కడ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో అసలు లేదు. లేదు ఎప్పుడైనా అంటే డిడ్ యూ రైజ్ యువర్ వాయిస్ ఫర్ దట్? యూనో సర్జరీ ఇస్తాం తర్వాత ఏమవుతుందంటే వేరే స్టేట్స్ ఎంకరేజ్ చేస్తుంది, కొంచెం మినిమం నాలెడ్జ్ ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల్లో ఏమవుతుందంటే అంత మనీ ఎక్స్పెండ్ చేసి సర్జరీస్ చేయించుకోలేక మోస్ట్ ఆఫ్ ది ట్రాన్స్ ఉమెన్స్ ఏమంటే ఇల్లీగల్ సర్జరీస్ చేసుకుంటున్నారు. అంటే ఎవరో ఒక నర్సు 4 గోడల మధ్యలో సర్జరీ చేయటము 20,000-30,000 తీసుకొని చేస్తుంది. అలా చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒకవేళ బ్రతికి ఉన్నా కూడా వాళ్ళకి ఏమవుతుందంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. సో అంటే యూరిన్ సరిగ్గా రన్ అవ్వక చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అలా హెల్త్ ఇష్యూస్తో చనిపోతున్నారు ఎందుకంటే ప్రాపర్ నాలెడ్జ్ అనేది లేదు. మోస్ట్ ఆఫ్ ది ట్రాన్స్ ఉమెన్స్ ఏంటంటే వాళ్ళు అన్ఎడ్యుకేటర్స్ ఉంటారు, కంప్లీట్ నాలెడ్జ్ ఉండదు. ఇటు గవర్నమెంట్ నుండి సపోర్ట్ లేదు, ఇటు ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితిలో తక్కువ అమౌంట్, అంత హ్యూజ్ అమౌంట్ సంపాదించడానికి టైం పడుతుంది. సో త్వరగా సర్జరీ చేయించుకోవాలనే ఉద్దేశంతో ఇల్లీగల్ సర్జరీస్ చేయించుకుని. మోడలింగ్లో ఎక్కడ దాకా వెళ్ళారు మీరు? నేను మిస్ ట్రాన్స్ క్వీన్ ఇండియా 2018లో పార్టిసిపేట్ చేశానండి. సో దట్ టైం నేను ఎంఎన్సీలో హెచ్ఆర్గా జాబ్ చేస్తున్నాను అనమాట. సో నాకు కంప్లీట్ కాన్సన్ట్రేషన్ మోడలింగ్ మీద చేయడానికి నాకు టైం దొరకలేదు. జాబ్ చేస్తూనే నా ఓన్గా ఇంట్లో ర్యాంప్ వర్క్ ప్రాక్టీస్ చేసుకోవటము అవన్నీ చేస్తుందాన్ని. సో ఫైనల్లీ ఆడిషన్స్కి చాలా మంది వచ్చారు, లైక్ మన మిస్ ఇండియా లాగానే ఏర్పాటు చేసుకున్నారా? ఇంట్లోనే ప్రాక్టీస్ చేసుకున్నాను. ఆడిషన్స్కి చాలా మంది వచ్చారు, మన తెలుగు రెండు స్టేట్స్ నుండి అరౌండ్గా ఒక 50 మెంబర్స్ వరకు వచ్చి ఉండొచ్చు అరౌండ్గా. అందులో నేను సెలెక్ట్ అవుతా అనుకోలేదు, ఐ గాట్ సెలెక్టెడ్. సెలెక్ట్ అయిన తర్వాత కూడా నేను ఫైనల్స్కి వెళ్ళాను. టాప్ ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ ఫైనల్స్ వెళ్ళకు వెళ్ళాను. టాప్ 6లో జ్యూరీ అవార్డు కూడా వచ్చింది, మిస్ బ్యూటిఫుల్ స్మైల్ 2018 అని జ్యూరీ అవార్డు వచ్చింది నాకు. దాని తర్వాత ముంబైలోనే చాలా ఫోటోషూట్ చేశాను, ఆల్బమ్ షూట్స్ చేశాను. దాని తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత కూడా నేను కొన్ని ర్యాంప్ అభిహార ఫ్యాషన్ షో చేశాను. రీసెంట్గా మోక్ష్ ఫ్యాషన్ డిజైనర్తో డిజైనర్ వాక్స్ చేశాను. దాని తర్వాత సెలబ్రిటీ ర్యాంప్ వాక్ పవన్ కళ్యాణ్ గారు ఎక్స్ వైఫ్ రేణు దేశాయ్ గారు, యాంకర్ జాన్సీ ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఎక్స్ వైఫ్ రేణు దేశాయ్ గారు యాంకర్ జాన్సీ, మేమందరం కలిసి ఒక ర్యాంప్ వాక్ షో చేస్తాం హైదరాబాద్ లోనే. హౌ డిడ్ రేణు దేశాయ్ ట్రీట్ యు? షీ ఈస్ వెరీ నైస్, వెరీ నైస్. జాన్సీ అయితే షీ బికేమ్ ఏ సిస్టర్, అక్క అక్క అంటే. సో షీ ఈస్ వెరీ నైస్, వెరీ సపోర్ట్. రేణు దేశాయ్ రిసీవ్ చేసుకునే విధానం కానీ మిమ్మల్ని ఒక్కరోజే కదా అంటే, మేమున్న 2-3 అవర్స్లో బాగా మాట్లాడారు, హాయిరా, నా వాక్ని అప్రిషియేట్ చేశారు. అంటే బికాజ్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ కదా, బిఫోర్ మోడలింగ్ చేశాను, ర్యాంప్ వాక్స్ చేశాను, మిస్ ఇండియా చేశాను, కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉంది. ఎప్పుడైనా తెలుగు ఇండస్ట్రీలో పెద్ద హీరోల్ని మీరు మీట్ అయ్యే అవకాశం దొరికిందా? పెద్ద ప్రొడ్యూసర్స్, పెద్ద డైరెక్టర్స్, అంటే పేరున్న డైరెక్టర్స్? ఇప్పటి వరకు లేదండి. లేదు, ఒక పెద్ద పేరున్న ప్రొడ్యూసర్ని అయితే కలిశాను. బట్ తను ఒక క్యారెక్టర్స్ ఏమన్నా కావాలి సార్, ఐ వాంట్ అంటే యాక్చువల్గా అవుట్ ఆఫ్ స్టేట్స్ లాగా నేను కూడా ఒక సెట్ క్రియేట్ చేయాలి యాజ్ ఎ ట్రాన్స్. నేను ఐఎమ్ డూయింగ్ గ్రేట్ అని చెప్పి ఇక్కడ తెలియాలి. సో నేను తెలుగు ఇండస్ట్రీలో ఒక మంచి స్టేజ్కి వెళ్ళాలి అని చెప్పేసి ఒక ఆశతో వెళ్తే తను కూడా బ్యాడ్గానే బిహేవ్ చేశారు. సో హోప్లెస్గా బ్యాడ్ పేరున్నంటే పొడుగాటి పేరున్నా లేకపోతే బాగా ఇండస్ట్రీలో అందరూ ఎక్కువ మాట్లాడుకునే ప్రొడ్యూసర్? ఎక్కువ మాట్లాడుకునే పొడిగాడు పేరున్నా. ఓకే, ఇంతకు మించి మీరు హింట్స్ ఇవ్వరు? లేదు లేండి సార్, చెప్పలేను నేను, సారీ.